డైలాగ్ ఉంటుంది పోసాని గారు అంటే బెదిరిస్తారు కదా, ఒకవేళ నిజం చెప్పేస్తే ఫాదర్ ని చంపేస్తాను, చచ్చిపోండి పర్లేదు దేశం కోసం చచ్చిపోయింది. ఇప్పుడు చెప్పేది ఏంటమ్మా, మనం కోర్ట్ సీన్ ఒకటే మనం మాట్లాడుతున్నాం, అసలు మనం ఓవరాల్ ద సబ్జెక్ట్ ఏంటంటే బ్లాక్ మనీ బయటికి రావాలి, ఇది ప్రజలకు చెందింది, దీన్నంతా దోచి తీసుకువెళ్ళి ప్రజలేమో కూడా సత్యవాడు చచ్చిపోతానే ఉన్నాడు, కూటికి లేక సత్యవాడు వస్తున్నాడు. రామారావు గారి పాలసీ ఏంటండి, పేదవాడికి పట్టెడు అన్నం పెట్టాలి, వాడు ఉండటానికి ఒక గూడు కట్టించివ్వాలి, కట్టుకోవటానికి బట్ట కావాలి. ఇప్పుడు ఎందరున్నారు చెప్పండి, మనం మాట్లాడాల్సింది బ్లాక్ మనీ బయటికి రావాలి. అసలు దట్ కాన్సెప్ట్ ఈజ్ బ్యూటిఫుల్, నాకు నచ్చింది అది. ఎందుకంటే మరి ఆయన బ్లడ్లో నుంచి వచ్చాం, మా బ్లడ్లో నుంచి వీళ్ళు వచ్చారు అన్నట్టుగా ఏంటి ఆవేశం. ఎందుకంటే ఇవాళ మన దేశానికి కావాలి, ఇవాళ మన ప్రధాని గారు అయినా పోరాడుతుంది దానికే కదా, బ్లాక్ మనీ రావాలి బయటికి, ఇది ప్రజలది, వాళ్ళకి చెందాలి. ఈ ప్రజల్లో ఎవరున్నారు, రైతులు ఉన్నారు ముందు, ముఖ్యంగా అన్నమో రామచంద్ర అని జనం చచ్చిపోతున్నారు, రైతేమో ఆత్మహత్యలు చేసుకుని చచ్చిపోతున్నాడు, వారికి వెళ్ళాలి ఇది. అలాగే డ్వాక్రా మహిళలకు వెళ్ళాలి, ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి కానివ్వండి, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళకి కానివ్వండి, వాళ్ళకి వెళ్ళటం వెళ్ళాలి అనేది బ్యూటిఫుల్ కాన్సెప్ట్. ఒకదాన్ని మించింది ఒకటి, దాని తర్వాత కోర్టు. ఇప్పుడు మనం ఏంటంటే ఇక్కడ మనం గొల్లపూడి మారుతిరావు గారు చేసింది ఇంతే ఫ్యాంటాస్టిక్, ఒక బాడీ, ఒక దుర్యోధనుడి కిరీటం, ఒక రావణాసుడు గదట్టాగో అలా కాదు. అలాగే ఒక జర్నలిస్ట్గా తనికళ్ళ భరణి గారు చేసింది ఫ్యాంటాస్టిక్, యాజ్ ఆయన కొడుకుగా పుట్టి ఈయన అంటే లాస్ట్లో ఒక డైలాగ్ ఉంది, చచ్చిపోండి అన్న చావండి దేశాన్ని గురించి చావండి అన్నది. నాకైతే మట్టుకి నేను ఇక్కడ ఎగ్జాగరేషన్ చేయడానికి రాలేదు, బట్ నాకు ఆనాడు బెబ్బులు పులి ఆనాడు పెద్ద ఆయనే గుర్తొచ్చాను. యాజ్ ప్రజల కోసం తీయాలి ఇట్లాంటి సబ్జెక్ట్స్ రావాలి, వాళ్ళకి చెందాల్సింది తీసుకువెళ్ళి వాళ్ళకి ఇవ్వాలి, స్విస్ బ్యాంకులో దాచేసుకుని వాళ్ళ కుటుంబాలు బాగుపడాలి, ఇక్కడ ప్రజలు చచ్చిపోవాలా. నథింగ్, దట్ కాన్సెప్ట్ ఈస్ బ్యూటిఫుల్ కాన్సెప్ట్.